మీరు సరైన ఎమ్మెల్యేలు ఎన్నుకోకపోతే ఏమైపోతుందంటే, ముఖ్యంగా మీరు యువత, మీకు ఎన్ని పాఠాలు ఉంటాయి? మీది మీకు క్రైమ్లో చిన్న పోలీస్ కేసులో మీకు ఉద్యోగాలు రావు, ఏదైనా చిన్నపాటి కేసు ఉంటే మీకు పాస్పోర్ట్లు రావు. కానీ మన ఎమ్మెల్యేలు వచ్చి మీరు ఒక చిన్న దురుసుకు ఒక మాట మాట్లాడితే, ఉదాహరణకు ఒక అభిప్రాయం తెలియజేసే యూట్యూబర్స్ని కూడా ఈ మధ్యన ముగ్గురు యూట్యూబర్స్ని పట్టుకొచ్చారు మా జనసేనకు అండగా ఉన్న యూట్యూబర్స్ని. అంటే ఎవరు ఎదురు మాట్లాడకూడదు ఈ ప్రభుత్వానికి. అరే ఇది ప్రజాస్వామ్యం అయ్యా, మాకు అభిప్రాయం ఉంటుంది, మీ ఇష్టానికి నోటుకొచ్చి మాట్లాడాయిచ్చే. ఆంజనేయ స్వామి విగ్రహం చెయ్యి విరిగిపోతే ఆంజనేయ స్వామికి పోయేదేమీ లేదనే నోటు దురుస్తూ మాకేం లేదే, మేము చాలా బాధ్యతగా మాట్లాడతామే. కనకదుర్గ ఆలయం మీద రథం దగ్గర ఉన్న వెండిసింహాలు పోతే ఏంటి వాటిని అమ్మేసి మేము మేడలు మిల్లులు కట్టుకుంటామని చెప్పి నోటు దురుస్తూ మేమే మాట్లాడలేదే, మీరు మాట్లాడాయిచ్చే. మీ అభిప్రాయాలు చెప్పడం చెప్పకూడదా? మేము ఇలాంటి వ్యక్తుల్ని మనం ఎలా ఎదుర్కోవాలి? సమిష్టిగానే ఎదుర్కోవాలి ఖచ్చితంగా. మీరు పింగళి వెంకయ్య పుట్టిన నేలలో ఎలాంటి వ్యక్తులు ఎమ్మెల్యేలు ఎత్తారో మీరు చూస్తూ ఉన్నారు, ఎలా మాట్లాడతారు వైసీపీ ఎమ్మెల్యేలు. దేవుడు లేని ఊళ్ళో అంట మంచం కూడే పోతురాజు, విలువలు పడిపోయి నోరేసుకొని పడిపోయేవాడు గొప్ప ఎమ్మెల్యే అయిపోయి రోజులు.